విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు సబ్బవరపు రాజశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు ప్రజలకు వివరించారు. పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ కొత్తపల్లి గీతకు కమలం పువ్వుకు ఒక ఓటు, శాసనసభ్యురాలు టీడీపీ గుమ్మడి సంధ్యారానికి సైకిల్ గుర్తుకు ఒక ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ మన్నెపురి రామచంద్రుడు, సతివాడ నారం నాయుడు, జనసేన నాయకులు పొట్ట శేఖర్, బీజేపీ నాయకులు మన్నెపురి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాజశేఖర్, నేను మెండాడ మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఏదైతే కూటమి ఇంటింటి ప్రచారం ఈరోజు దాంట్లో భాగంగా జయతి గ్రామం రావడం జరిగిందండి. టీడీపీ మరియు జనసేన మరియు బీజేపీ నాయకులందరూ కలిపి ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఏ విధంగా మనకి వచ్చే కూటమి ప్రభుత్వం వచ్చే కుటుంబ ప్రభుత్వాలు ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది అనేది ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. దానికి చాలా మంచి స్పందన లభిస్తుంది. ఈ మేము దీన్ని ముఖ్యంగా కోరుకుంది అంటే కుటుంబ అభ్యర్థులైన కొత్తపల్లి గీత గారిని మరియు సంజారాణి గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మొదటగా మీసాలపేట గ్రామంలో చేయడం జరిగింది, ఆ తర్వాత కొంపింగ్ చేయడం జరిగింది. ఇది మూడో గ్రామం అండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు చాలా మంచిగా ఆదరిస్తున్నారు, కూటమి ప్రభుత్వం పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఇబ్బందులకి ఏ విధంగా గురవుతున్నారో ఈ ప్రజల స్పందన చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మేము చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాం. కూటమి తప్పకుండా అధికారంలో వస్తుంది, ప్రజలకి మంచి చేస్తుంది. ఏదైతే 20 ఏళ్ళు వెనకబడి ఉందో అదంతా 5 నుంచి 10 సంవత్సరాల్లో మళ్ళీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అరకు పార్లమెంట్ పోటీ చేస్తున్న కొత్త పార్లమెంట్ గీత గారికి గుర్తు కమలంపై గుర్తు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సంజారాణి గారి గుర్తు సైకిల్, ఆవిడ గుర్తు సంజారాణి గారు ఉన్నారు, ఆవిడ గుర్తు సైకిల్. ఆవిడ ఇది 4వ సారి పోటీ చేయడం, 3 సార్లు ఆవిడ ఓటమికి చెందడం జరిగింది. కానీ అదే స్ఫూర్తితో ఆవిడ పోటీ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈసారి సంజారాణి గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాయకత్వం.